అమ్మయ్యా, యూట్యూబ్ విధించిన వారం రోజులు గడువు పూర్తయిపోయింది. అందుకే గట్టి సరుకు పట్టుకొని మీ ముందుకు వచ్చాం. కానీ ఈ వీడియోకి మాత్రం మీరు ఇచ్చిన సపోర్ట్ మామూలు కాదే. ఏమిచ్చి మీ రుణం తీర్చుకుంటాం? ఇంకేటత్తోరా, మంచి వీడియోలు ఇచ్చి రుణం తీర్చుకుందాం. మీరు ఎప్పట్లాగే నవ్వుకుంటూ చూసి ఒక లైక్ మా వీడియో మీద తోసి ఎప్పుడెప్పుడు కామెంట్ పెడదామా అని కాసి మీ ఫ్రెండ్స్ కి షేర్ చేసి ఇంకా ఇంకేటున్నారా మైసు సీతోనే? ఇంకేట్ లేవు, నువ్వు ఇంక మూసి నువ్వు వెళ్ళి వీడియో చూసి. గుడ్ మార్నింగ్ మిల్కీ భగవాన్. ఏది ఇది నా ఆయుధం? ఏది అమ్మా అమ్మా నాన్నగారు? ఏంటి ఏంటి ఏమైంది? నా వస్తువు ఒకటి కనపట్లేదు, మీరు ఏమైనా చూసారా? ఎవరు తీశారు దాన్ని చెప్పండి, ఎవరు తీశారు? శుభోదయం స్వామి. ఎందుకలా కంగారు పడిపోతున్నారు? అమ్మా ఓవర్ యాక్షన్ చేయకు. ఎందుకు నా వస్తువు ఎవరు తీసారు, ఎక్కడ పెట్టారో చెప్పండి. ఊరుకోండి స్వామి, మీ వస్తువు తీసే ధైర్యం ఎవరికైనా ఉందా? పోని తీసినా మీరు ఇలా అలా అని గాల్లో నుంచి తెప్పించేస్తారు కదా. టైం చూసి ఆడుకుంటుంది. నాన్నగారు చెప్పండి, మీరు తీసారా దాన్ని? అమ్మో మేమేటి తెలియదు, మాకేటి తెలియదు. మేము తీసే క్రమంలో మీరు మమ్మల్ని మాయం చేసేస్తే. అదిగో ఈ బుర్తదాసు భక్తులు తీసుకొచ్చినట్టున్నాడు, ఉండండి వెళ్ళి కనుక్కుంటాను దేనికో. ఆ ఎరా బుర్తదాసు, ప్యాకాట్లో ఆశపడినట్టు వెళ్ళిపోతుంది ఫేసు. అంతా స్వామి గ్రేస్. ఈ జనాలేంట్రా, పందిరి దగ్గర తీసుకెళ్లకుండా మా ఇంటి తీసుకొచ్చావు. స్వామివారి సుప్రభాత సేవ లక్కీడ్రాలో విన్నైన 10 మంది భక్తులు వీళ్ళే. ఏటే సుప్రభాత సేవ? సుప్రభాత సేవ ఒకటే కాదు, తోమాల సేవ, సహస్రదీప అలంకరణ సేవ, ఏకాంత సేవ, ఊయల సేవ, పవలింప సేవ, అలంకరణ సేవ, పూలంగ సేవ, వస్త్రాలంకరణ సేవ. ఈ సేవలతో పాటు కైంకర్యాలు, ఉత్సవాలు, భజనలు, గంటలు, మాలలు, ఇలా ఎన్నో ప్లాన్ చేసాం. ఏట్రా టీటీడీలో సేవలను ఇక్కడ అప్లోడ్ చేసావు? మరి మన వీడియోలు డౌన్లోడ్ చేసుకుని వేరే ఛానల్లో అప్లోడ్ చేయట్లేదేటి? ఇది కూడా అంతే, జనాల కింద ఏ ఛానల్ పేరు గట్ట చూస్తారేటి? తమ్మేలో మన ముఖాలు కనిపిస్తే నొక్కేస్తున్నారు. జనాలు అప్డేట్ అవనంత వరకు మాలాటోళ్ళం ఇలాగే చేస్తాం. ఈజీ టు గ్రో కదా. ఇలా పక్క టాలెంట్ దొబ్బేసి గ్రో అని ఎలా అంటారా? ఇంకాస్త కింద దిగిపోతున్నట్టు కదా. అక్కడ చెప్పొచ్చారులేండి, అట్లాగండి. నేను మా స్వామి దగ్గరికి వెళ్ళి సేవ చేసుకుంటాను. స్వామి స్వామి రండి స్వామి, పందిరి దగ్గరికి వెళ్దాం, మీకోసం భక్తులందరూ వెయిట్ చేస్తున్నారు. స్వామి పందిరికి వెళ్లే ముందు టీ కాఫీ ఏదో తాగాలండి. అంకుల్ గారు భక్తిలో నన్ను డామినేట్ చేద్దామని చూస్తున్నారా? ఉండరా, మిల్లులో ఎవరెవరికో మర్యాద చేస్తుంటాను, నా కొడుకులో ఉన్న ఈ దేవుడికి మర్యాద చేయలేనా? ఈ రోజు బాగా నీరసంగా ఉంది, ఏదో ఒక మంత్రం వేసి మిల్లుకి ఈరోజు సెలవు వచ్చేలా చూడండి స్వామి. టీ కాఫీలు అని చెప్పి కోరికలు అడిగేస్తున్నారు. అదే చేత్తో ఈ రోజు వంటంతా అయిపోయాడు చూడండి స్వామి. రోజు వండి వండి చిరాకు వస్తుంది, కావాలంటే దొండకాయల వరకు కోసిచ్చేస్తాను. ఏంటి స్వామి అలా చూస్తున్నారు, చెయ్యరా? నువ్వు ఊరుకోవే, నిన్నసలు ఏం అడగకుండానే మీకు పప్పు కావాలా, ఉప్పు కావాలా, చింతపండు కావాలా, యాపిల్ పండు కావాలా అని అన్ని గాల్లోంచి లాగేశారు కదే. ఈ వంటని సేపు నువ్వు వెనక్కెళ్ళి చెప్తాను. ఒరే బుడతాసు, నువ్వు కూడా వెనక్కెళ్ళరా. స్వామి ఈ ప్లేస్ సరిపోద్దా లేదా ఇంకొంచెం వెనక్కెళ్ళమంటారా? రండి, మీ శక్తినంతా చూపించండి. ఒక నిమిషం, నువ్వు గట్ట టిఫిన్ ఏమైనా ఉండేవేటే? లేదండి, ఇప్పుడే తాలింపు పెడదాం అనుకుంటున్నాను. చాలే, నువ్వు తాలింపు పెట్టేలోపు తాలిబాన్ల దగ్గరికి వెళ్ళిపోవచ్చు. మన స్వామి ఉన్నారు కదా స్వామి, అదే చేత్తో టిఫిన్ కూడా. నాన్నగారు కామెడీలు చేయకండి, నా వస్తువు ఒకటి పోయిందని చెప్తున్నాను కదా, అది ఎవరు తీశారు? ఏంటి స్వామి మీ వస్తువు పోయిందా? ఎంత ఘోరం జరిగిపోయింది, ఇప్పుడే ఊరంతా జల్లిడేయిస్తాను. ఒరే బుడతదాసు, నీ బుర్ర కూడా బుడత బుర్రేరా. మీ స్వామి ఏది కావంటే సృష్టించేస్తున్నప్పుడు ఆ పోయిన వస్తువు ఏదో సృష్టించుకోలేడా? అది నిజమే కదా స్వామి, జనాలందరూ కలిసి ఎదికే బదులు మీరే సృష్టించుకోవచ్చు కదా స్వామి. ఎరా అందరూ కలిసి కట్టుగా నాటకాలు ఆడుతున్నారా? మీరే జగన్నాటక సూత్రధారి కదా స్వామి, మీ ముందు మేమెంత. నా కొడక స్వామి మళ్ళీ నన్ను కొడుగ్గా స్వీకరించారు, తన కొడుగ్గా స్వీకరించారు. ఇంత ఓవర్ యాక్షన్ చేస్తున్నాడు, ఈయన కొడుకే తీసుంటాడు. రే బుడతా, నటించావంటే నాలుగు కోసేస్తాను. ముందు నా వస్తువు తీసి ఎక్కడ పెట్టావో చెప్పు.
నా వెనకే ఉంటూ స్వామి స్వామి అంటూ నమ్మకస్తుడిగా నటిస్తూ నాకే నమ్మక ద్రోహం చేస్తావా? చెప్పు, నా వస్తువు ఎక్కడ పెట్టావో చెప్పు. స్వామి, మీ దగ్గరికి వస్తున్న వాళ్ళనే మిమ్మల్ని తాకకుండా చూస్తున్నాను. అలాంటి నీ వస్తువు నేనెందుకు తాకుతాను స్వామి? మరి ఎవరు తీయినప్పుడు నా వస్తువు ఎటు వెళ్ళిపోయిందిరా? నాకు శక్తులున్నాయని ముందు చూసింది నువ్వే. దాసుణ్ణి దాసుణ్ణి అంటూనే నా వస్తువు మీద ఆశపడ్డావు కదరా, దాన్ని తీసి ఎక్కడ దాచావో చెప్పు. ఆడి తీయలేదని చెప్తున్నాడు కదరా, ఎందుకంటే ఇలా ఇబ్బంది పెడుతున్నావు. మరి ఆడి తీయపోతే కూడా ఉండాల్సిన వస్తువు కనిపించకుండా ఎలా పోయింది? మిల్కీ భగవాన్ కోసం పందిరి పెట్టే బారులు తిరిగిన భక్తులు, పదకొండవతున్న పందిరి దగ్గర రాని భగవాన్. కొందరు భక్తులేమో వస్తారు దీవిస్తారని ఎదురు చూస్తుంటే, మరికొందరు మాత్రం ఇక రారు దుకాణం సర్దేశారని నమ్ముతున్నారు. ఏది నిజమో భక్తుల భావోద్వేగాల్లోనే విందాం. ఆయన ఎక్కడ కోరికలు ఫ్రీగా తీరుతున్నాడండి, నేను నచ్చిన భక్తుల దగ్గర చాలా సైడ్ చేస్తాడట. డబ్బులు తీసుకున్నాను, నేను ఎక్కడ డబ్బులు తీసుకున్నాను? ఆడనకాల బడా బడా వాళ్ళ అత్తాలు ఉన్నాయట, వాళ్ళ బినామీగానే ముందుకు తీసుకొచ్చినట్టున్నారు. లేకపోతే ఈ రోజుల్లో భగవాన్ లేడండి. నా ఆయుధం నా చేతికి వచ్చాక నీ అంతు తెలుస్తానరా? నిన్న పొద్దున్నొచ్చానండి, ఆయన పక్కన పొట్టిగా ఎందుకు వద్దున్నాడు కదా, ఆయన నా కోరికలన్నీ ఎక్కించుకున్నాడు అండి. తెల్లారకల్లా తీరిపోయి అన్నాడు, ఏ పక్క తీరలేదు, అందుకే నిలదీద్దామని పెన్న కమ్మరు ఎట్టుకొచ్చానండి. ఈ ఆలాడు బండారం అంతా జనాల ముందు బయట పెట్టేస్తానండి. చూసారు కదా, నిన్న వచ్చిన వాళ్ళు ఆంటీలు, ఈ రోజు వచ్చిన వాళ్ళు ఆంటీలు. చూస్తుంటే భగవానికి పెద్ద బొక్కే పెట్టేలా ఉన్నారు. ఏం జరుగుతుందో చూద్దాం. ఏమండి మళ్ళీ ఆ మీడియా వాళ్ళు వచ్చినట్టున్నారు. వీళ్ళకి మాటలతో చెప్తే అర్థం అవుదే, ఆ దుఃఖ ముక్కలా అందుకో మిమ్మల్ని. చేతిలో దుఃఖమొక్కేట్రా దుఃఖమొక్కలగా, నువ్వేటనేలాగా వైజాగ్ లో అసలు గాలి ఎట్టలేదు తమ్ముడు. విజయనగరంలో మీ ఓడి గాలి గట్టికేస్తుందంటే పీల్చడానికి వచ్చాం. నీలంబర్ రాలేదా అన్నయ్య? బిజినెస్ మొక్కడిపోతానే తీసుకురాలేదు తమ్ముడు. అమ్మయ్యా లిస్ట్ ఇచ్చిందిలే. లిస్టా? లిస్ట్ ఏటనియా? నీకు చెప్తే ఏటా తోందలేరు తమ్ముడు, అందుకే మా మరదలేదు. మరదలే మరదలే. వీళ్ళొచ్చారేంటి? అందుకే కదా బావా మిల్కీ భగవాన్ అని పేరెట్టారు. బాగున్నారా బావ గారు? అన్నయ్య గారు మీరు వారు బాగున్నారా? ఐదు నిమిషాలు ఆగండి బావ గారు, టిఫిన్ వడ్డించేస్తాను. అవునవునవును. ఏటి బావా? బ్యాగ్ లో మన లిస్టులే. ఇదిగో బాబు బుడద్దాసు, ఇలా రా అమ్మా, ఇదిగో మా లిస్టులు తీసుకో. ఇదిగో ఇది నాది, ఇది మా బావది, ఇది మా ఆవిడది. దాసు గీసా అంటావేటి బావా? మనకే మనకే మధ్య మధ్య వచ్చలేటి దుఃఖమొక్కలే, నేను భగవాన్ ఇచ్చే ఏదో ఎవరు చెప్తానే. అరే బాబు ఇక మదే అదే మిల్కీ భగవాన్, ఇదిగో నాది మాది, ఇదేమో అర్థం. మా కోరికలు అన్ని తీసుకోమంటే దుఃఖమొక్కలే అయిపోతాం. నాన్నగారు ఏంటండి ఇది? నువ్వు చేసుకుందే అనువించు. మిల్కీ భగవాన్ మంత్రమేమా బావా? అవునా? అలాగే మనం చెప్తుందా? మంత్రమేంటి తేడా ఉంది దుఃఖముఖలాగా? అవునవునవును. ఏట్రా నేను చెప్పిందే చెప్తున్నారు బావా, ఆ నిజంగానే మనమే సీరియస్ అవుతున్నాడు బావా. ఇదేం చూడ ఎలాగుంది? నువ్వు ఆగు, పెద్ద చిన్న లేదేటి, ఒరే గిరే అని అరుస్తున్నావు. మీ స్వామి పవరేంటో వాళ్ళకి తెలియదు కదరా, కాసేపుట్లో మీ భగవాన్ శక్తులు అవి చూపిస్తే వాళ్ళకి తెలుస్తుంది. నువ్వు ఆగు, ఆ నొక్కన్నే అల్ని, ఆడికి తెలిసి వస్తుంది. మళ్ళీ వస్తాడులే అన్నయ్య, వచ్చి తీరుస్తాడులే. అసలు ఎక్కడి నుంచి వచ్చింది అది? ఎవరు పంపించారు? అది కూడా నా దగ్గరికే రావాలా? ఇలా వచ్చినట్టే వచ్చి ఆశ చూపించి కనిపించకుండా వెళ్ళిపోయింది. ఛా, నా జీవితమే అంతా అన్నీ వచ్చినట్టే వచ్చి చేయి జారిపోతాయి. అరే మధు, దేనికోసం రా అంత బాధపడిపోతున్నావు? మీకు చెప్పిన అర్థం కాదు నాన్నగారు. పోనీ, దీన్ని అడిగితే చెప్పుదా?
ఇదే ఇదే దీని గురించి ఎంతలా ఎత్తుతున్నాను నేను మీకు ఎక్కడ దొరికింది ఇది అది ముందు నాకు ఇలగవ్వండి దీన్ని ఎట్టి పరిస్థితుల్లోనూ నీకు ఇవ్వదలుచుకోలేదు ఎందుకెవరు మీరేమన్నా కొనిసిచ్చారా నాకు ఇది దీన్ని పట్టుకునే కదరా నువ్వు అన్ని చేస్తున్నావు రాత్రి నువ్వు మాట్లాడింది మొత్తం విన్నానరా సరే విన్నారు కదా అది ముందు ఇలగవ్వండి నువ్వు ముందు ఆశకి అవసరానికి తేడా తెలుసుకోరా ఏంటి ఇప్పుడు దీంతో కార్లు బళ్ళు బంగ్లాలు కోరుకుంటావా దీంతో ఎంతకాలం పోషిస్తావు వాటన్నిటినీ ముందు మనకున్నదాంతో సంతృప్తి చెందడం నేర్చుకో నేను కష్టపడి పనిచేస్తున్నాను కాబట్టి నా కష్టాన్ని నమ్ముకున్నంతకాలం నేను మిమ్మల్ని పోషించగలని నమ్మకం నాకుంది ఆ నమ్మకం దీని మీద ఉంచగలవా ఇది దొరికినట్టే పోతే అప్పుడేం చేస్తావు దీంతో సృష్టించిన వాటన్నిటినీ అమ్ముకుంటావా వాటన్నిటికీ అలవాటు పడ్డాక లేకుండా బతకగలవా ఈ రోజు నీ చేతుల్లో ఉంది అందరి కోరికలు తీరుస్తున్నావు కానీ నీ చేతుల్లో లేనప్పుడు ఏంటి నీ పరిస్థితి ఈ రోజు నేను బాబా అని పిలిచినాలే రేపు వచ్చి చెప్పు దెబ్బలు కొడతారు నీకు తెలియకుండానే నువ్వు ఎంత పెద్ద ప్రమాదాలను చిక్కుంటున్నావు నీకేమైనా అర్థమవుతుందా మన కోరిక అనేది మనల్ని కష్టాల్లోంచి బయటికి తీసుకొచ్చేలా ఉండాలి గాని తిరిగి మనల్ని కష్టాల్లోకి నెట్టేలా ఉండకూడదురా నువ్వు దీంతో కోరుకునే ప్రతి కోరిక నీకు కష్టాన్నే తెస్తుంది నువ్వు కష్టపడి సంపాదించేదాన్ని అనుభవించేటప్పుడు వచ్చే సంతోషానికి ఇలా అడ్డదారులు సంపాదించేదాన్ని అనుభవించేటప్పుడు వచ్చే సంతోషానికి చాలా తేడా ఉంటుందిరా మధు నాకు చాలా కోరికలు ఉన్నాయి నా కొడుకు బాగా చదువుకోవాలని మంచి ఉద్యోగం తెచ్చుకోవాలని ఇలా నాలా కష్టపడకూడదని ఆ కోరికలన్నీ దీంతోనే తీరుస్తావు నువ్వు అలా తీర్చినట్టయితే నువ్వు కూడా వద్దురా నాకు పాపం పిచ్చిది నువ్వేమైపోతావని నిన్నటి నుంచి పచ్చి మనిషిని కూడా తాకుండా నీ గురించి ఆలోచిస్తుందిరా అది నువ్వేదో దేవుడు దయ్యాను అవుతావంటే నేను మీ అమ్మ చూద్దాం అనుకోలేదురా మంచి మనసున్న మనిషిగా సంతోషంగా ఉంటే చూద్దాం అనుకున్నావు ఒక్కటి గుర్తుపెట్టుకోరా మధు అరువుగా వచ్చింది ఎప్పటికైనా బరువే వదిలేసి ముందుకెళ్ళపోతే నువ్వే వెనక్కిపడిపోతావు దీన్ని మనం ఎలాగైనా వదిలించుకోవాలి నాన్నగారు ఎంత పని చేశారండి గణపతి నువ్వేంటి ఇక్కడ అసలు అసలు మనం ఎక్కడ ఉన్నాం ఈ ప్రదేశం ఎక్కడా చూసినట్లేదు అసలు నన్ను ఎక్కడ తీసుకొచ్చావు గణపతి కంగారు పడకుండా స్థిమిత పడు మధుసూదన అసలు ఇన్ని రోజులు ఏమైపోయావు గణపతి గత సంవత్సరం కనిపించావు మళ్ళీ ఇదే కనిపించడం నువ్వు వెళ్ళిపోయాక నీకోసం ఎంత ఎతికానో తెలుసా ఇప్పుడు నువ్వు దీనికోసం వెతుకుతున్నావా చెప్పు దీనికోసమైనా వెతుకుతున్నావు అవును గణపతి దీనికోసం నువ్వు ఇంత దూరం ప్రయాణించావా దానికోసం నేను ఎంత దూరం అయినా వెళ్తాను గణపతి ఎందుకో నేను అందుకోలేనివన్నీ దాంతో అందుకోగలను
ఎప్పుడైనా నారింజ మిఠాయి తిన్నావా? ఎందుకు తినలేదు? చాలా సార్లు తిన్నాను. అన్ని సార్లు తిన్న దాంట్లో నీకు గుర్తుండిపోయిన ఒక సంఘటన చెప్పు. చిన్నప్పుడు ఆగస్టు 15కి మా స్కూల్లో సరదాగా పరుగులు పందెం పెట్టారు. అప్పుడు నాతో పాటు స్కూల్కి నాన్నగారు కూడా వచ్చారు. ఒరే మధు, నువ్వు గానీ ఈ పందెంలో గెలిస్తే నారింజ మిఠాయి కొనిసిస్తానరా అన్నారు. అంతే, ఎంత ఆయాసం వస్తున్నా ఆకుండా ఆ ఆట అంత తేలుద్దామని పరిగెట్టాను. మరి గెలిచావా? అంతలా పరిగెట్టక కూడా గెలకుండా ఉంటానా? గెలిచాను. అప్పుడే మా నాన్న నాకు నారింజ మిఠాయి కొనిసిచ్చారు. ఆ రోజు ఇప్పటికీ మర్చిపోలేను. అన్ని సార్లు తిన్న నారింజ మిఠాయి నీకు ఆ రోజే ఎందుకు అంతగా గుర్తుంది? ఎందుకంటే నువ్వు దాన్ని కష్టపడి సంపాదించావు కాబట్టి. నువ్వు కోరుకున్నది ఏదీ శాశ్వతం కాదు. నాది, నా వాళ్ళు, నా ఇల్లు, ఈ క్షణం, ఈ రోజు, ఈ నెల, ఈ సంవత్సరం, అంతెందుకు? ఈ యుగమే శాశ్వతం కాదు. ఇంతటి కాలచక్రంలో నీ కోరిక ఎంత అయినా దీని మీదే నీ కోరికంటే తీసుకో. ఏడ్రా మన భగవాన్, పొద్దున్నీ పిచ్చోళ్ళ ఎదురు చూస్తున్నారా జనాలంతా? ఏమోరా, ఇంటి నుంచి బయటకు వెళ్ళిపోయినప్పటి నుంచి కనబడట్లేదు. స్వామి తిరిగి ఇంటికి కూడా రాలేదంట. ఒరే, టీవీలోకి వచ్చారా? నా కోసం వచ్చిన ప్రజలందరూ నన్ను క్షమించండి. నేను ఏ దేవుణ్ణి కాను. నా దగ్గర ఎటువంటి శక్తులు లేవు. ఇప్పటి వరకు జరిగిన వింతలు విడ్డూరాలు నా ప్రమేయం లేకుండానే జరిగాయి. వాటికి నా పేరు జత చేశానంతే. దయచేసి అందరూ నన్ను క్షమించండి. ఇకపై నన్నెవరూ మిల్కీ భగవాన్ అని పిలవకండి. నా పేరు మధు. స్వామి సంగతి నాకు అర్థమైపోయిందిరా. స్వామిని మొత్తం చదివేశాను నేను. భక్తులు రద్దీ ఎక్కువైపోయి ఎవరో అతను గుద్దీకుండా పర్సనల్ గా ఇంటికి పిలిపించుకొని కోరికలు తీరుస్తారు. దాసు నేను చెప్పా కూడా ఇంకా మీకు డౌట్ ఏట్రా? అయితే ముందు మమ్మల్ని తీసుకెళ్లరా. మరి అదే చేద్దాంలే, మీతో పాటు నేను కూడా వస్తాను. టీవీలో లాగే నా ప్లేట్ కూడా తిప్పేస్తా, మళ్ళీ ఇబ్బంది. ఒరే, ఇంటర్వ్యూ అయిపోయింది కదా, ఇంటికి వచ్చేస్తారేమో, పదండి ఇంటి దగ్గర కాసేద్దాం. మీకు దన్నం పెడతాను, నా కేశక్తులు లేవు, వెళ్ళిపోండి. స్వామి, మన స్నేహితులు కోరికలు చీటీలు పట్టుకొని వచ్చారు, కొంచెం తీరుస్తారా? నా కేశక్తులు లేవురా, నేను దేవుణ్ణి కాదు. జనాలందరికి చెప్పాను కదా, ఇన్లేదా అర్థం కదా? నా దగ్గర ఏ శక్తులు లేవు లేవు లేవు. మరి మిల్కీ భగవాన్? నువ్వే చిలికెట్టావు ఆ పేరు, నేను పెట్టుకోలేదు. నా పేరు మధు, మధుసూదన్ రావు, ముద్దుగా మిడిల్ క్లాస్ మధు అంటారు. పెద్ద స్కామేరా ఇది. ఒరే మధు, రేపు పొద్దున కన్నా 300 వప్పతే మీ ఇంట్లో సామాన్లన్నీ బయట ఉంటారా? ఏంటి 300కే సామాన్లన్నీ బయట? మరేటనుకున్నా, మామూలు ఉండదు నాతోని. ఏంట్రా మళ్ళీ దాన్ని పట్టుకొచ్చో? నాన్నగారు, నా దగ్గర ఏ శక్తులు లేవు, ఇందులో కూడా ఏంటి లేవు. కావాలంటే దీన్ని పట్టుకుని ఏదో ఒకటి కోరుకొని చూడండి. నాకేం కోరికలు లేవురా బాబు. నా బిడ్డ భర్త చల్లగా ఉండేలా చూడు స్వామి. కోరిక
నేను 10వ తరగతిలో ఉన్నప్పుడు నేవీలోకి వెళ్దాం అనుకున్నాను. ఇంటర్మీడియట్ కి వచ్చాక లేదు ఎస్ఐ అవుదాం అనుకున్నాను. తర్వాత డిగ్రీలో మంచి ఎడిటర్ అవుదాం అనుకున్నాను. ప్రస్తుతానికేమో మంచి డైరెక్టర్ అవుదాం అనుకుంటున్నాను. ఆ వినాయకుడి దయవల్ల ఫిల్మీ మోజీ ఛానల్ కి డైరెక్టర్ అయ్యాను. ప్రజలందరి మనంలో పొందాను. ఇంతటి జనాదరణ ఇచ్చినందుకు నీకు ఎంతో రుణపడి ఉంటానని కూడా మొక్కాను. కానీ ఒక్కసారి ఆలోచించండి, నేను 10వ తరగతిలో అడిగిన కోరిక దేవుడు అప్పుడే నాకు తీర్చేసి ఉంటే నేను ఇంతవరకు వచ్చేవాడినా, నా కథలు అందరికీ వినిపించేవాడినా. సో దీన్ని బట్టి నాకేమర్థమైందంటే, దేవుడికి మనకి ఏమివ్వాలో ఏమివ్వకూడదో అతనికి బాగా తెలుసు. ఊరికే మన కోరికలతో అతను కన్ఫ్యూజ్ చేయకుండా ఒక గమ్యాన్ని పెట్టుకుని, ఆ గమ్యం వైపుగా నేను వెళ్తున్నా, నాతో తోడుగారా అని పిలు. కన్ఫ్యూజన్ లేకుండా ఖచ్చితంగా వస్తాడు. ఇట్లు మీ సాయి కిరణ్ అండలూరి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే ఉండరా, లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. అలాగే ఫిల్మీ మోజీ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ కూడా కొట్టండి.